नमस्कार शिशुसंरक्षण शीर्षिक जीवन रेख कार्यक्रम की स्वागत चयस पिल को डयपर् वड़मूले अच्छे पिल को डयपर् मार्चने तलद्रुन वारी कास्त इबंधी अच्छे राइपर् मार्चने तलद्रुक अलवाटी पिल लेत चर्मा की डयपर् इबंधिपड़ता है वाट मुख्य वे समस्या डयपर् वाल वे दूर लेदा याशस् मरी पिल को डयपर् वाड़ वाल वे याशस् पिल कापड़ी याशस् वस्ते एट चिटकाल पाटी पिल को वाटी विमुक्ति कलोजुक पसीपि उ आट बोमलू पाल सीसू उपर्ता पिल बैठक की तस्काल पिलू रात्रिपूट हाईग निद्रोवाल मनक मुझे गुर्तच्चेवी डयपर्े अच्छे डयपर् वाड़को कोई अपोहलू सदेहालू उ वीट कोई समस्या एदरताई मुख्य डयपर् वाल वे याशस् इपड़ तेसक పిల్లలు పుట్టినప్పటి మలమూత్రాలకు వెళ్తారు కాబట్టి వారి మలమూత్రాలు శుభ్రం చేయడానికి డైపర్లు వాడతారు ఈ డైపర్లు వారికి మలమూత్రాలకు వెళ్ళే తెలివితేటలు వచ్చే వరకు ఉపయోగపడతాయి ఇప్పటి తల్లిదండ్రులు అందరూ పిల్లలకు డైపర్లను వాడుతున్నారు ఒకప్పటి రోజుల్లో ఇంట్లోనే కాటన్ తో తయారు చేసిన లంగోటీలను వాడేవారు కానీ ఆ బట్టల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి అనుకున్న తల్లులు వాటిని మానేసి ఇప్పుడు మార్కెట్ లో దొరికే డైపర్లను వాడుతున్నారు వీటితో కొన్ని ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న జాగృతలు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు చౌక రకానికి చెందిన డైపర్లు త్వరగా నారిపోయి పిల్లలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి వీటి వల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డైపర్ తడిసి పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసిన వెంటనే మార్చేయాలి లేకపోతే పిల్లలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది అందుకే పిల్లలకు నాణ్యమైన డైపర్లను ఎంచుకోవాలి అవైతే తొందరగా నానిపోకుండా ఉంటాయి అంతేకాక వాటిపైన రాసున్న సామర్థ్యాన్ని బట్టి సమయానుకూలంగా వాటిని మార్చాలి ఇలా చేస్తే పిల్లలకు చర్మంపైన ర్యాషెస్ ఇన్ఫెక్షన్లు రాకుండా పిల్లలను కాపాడుకోవచ్చు పిల్లలకు వాడే డైపర్స్ వల్ల మెయిన్ రీజన్స్ ఎందుకు అంటే ఓవర్ హెవీ అంటే వెట్ డైపర్స్ ఎక్కువసేపు కాంటాక్ట్ ఉండడం వల్ల పిల్లలకి డైపర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయండి అదర్వైజ్ యూజువల్లీ మినిమల్ కేర్ తీసుకొని డైపర్స్ వాడుకోవడం వల్ల ఇష్యూస్ ఏమీ ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే డైపర్ క్రీమ్ అంటే యూజువల్ ఏంటంటే చాలామంది డైపర్ ర్యాష్ వచ్చిన తర్వాత డైపర్ క్రీమ్ వాడే హ్యాబిట్ చేసుకుంటారు అలా కాకుండా ప్రివెంటివ్గా మనం డైపర్ ర్యాష్ క్రీమ్ రెగ్యులర్గా వాడుకొని మనం ఇవి చేస్తే కనుక ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు ఎందుకు ఈ క్రీమ్ రెగ్యులర్గా పెట్టుకోమంటున్నాను అంటే డైపర్స్ వెట్ అయినప్పుడు ఏంటంటే యూరిన్ మోషన్ పాస్ చేసినప్పుడు దాంట్లో ఉండే నైట్రోజన్ కాంపోనెంట్స్ స్కిన్ ఇరిటేట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో వన్స్ స్కిన్ ఇరిటేట్ అయిందంటే దట్ లీడ్స్ టు ఇచింగ్ సెన్సేషన్ ఎర్రగా అవ్వడము అండ్ తర్వాత ఒక్కోసారి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తామర్ లాగా రావడము అలాంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసము మనం ముందే ప్రివెంటివ్గా డైపర్ ర్యాష్ క్రీమ్ వాడుకోమంటాం అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి పర్టికులర్లీ డయేరియాస్ అంటే మోషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డైపర్ వేసినప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అలా ఉన్నప్పుడు దట్ లిక్విడ్ కాంపోనెంట్ విల్ ఆల్సో ఇరిటేట్ దెమ్ వెరీ మచ్ అనమాట సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి డైపర్ ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే క్లీన్ చేసుకోవడం క్లీన్ చేసుకున్నాక ఎనీ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ తేమ అలాగే ఉన్నప్పుడు అలాగే డైపర్ వేసినప్పుడు కూడా వాళ్ళకి ర్యాషెస్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే స్కోప్ ఉంటుంది సో ఈ ప్రికాషన్స్ మెజర్స్ ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి డైపర్ ర్యాష్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి పిల్లల డైపర్ల విషయంలో తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమయంలో వారి చర్మంపై ర్యాషెస్ వస్తూనే ఉంటాయి చాలా మంది పిల్లల్లో ఇలాగే జరుగుతుంది పిల్లలు మలమూత్రాలకు వెళ్ళినప్పుడు తొందరగా శుభ్రం చేయకుండా వారికి ఆ ప్రదేశంలో ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాణ్యమైన డైపర్లు వాడినప్పుడు కూడా అవి పిల్లల చర్మానికి రాసుకుని ర్యాషెస్ వస్తాయి పిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా వారిలో ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కొంతమంది పిల్లలకు అలర్జీ రియాక్షన్ ఉండి డైపర్లు వాడినప్పుడు వారికి ఆ డైపర్లు పడకపోవచ్చు పిల్లల వయసు పెరుగుతున్నప్పుడు అంటే 9 నుంచి 12 నెలల వయసులోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా వారికి ర్యాషెస్ రావచ్చు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పిల్లల చర్మంపై ఇలా ర్యాషెస్ వచ్చినప్పుడు వాటిని తగ్గించడానికి క్రీమ్స్ ఆయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ ఒక బేబీకి డైపర్ ర్యాష్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే ఫస్ట్ డైపర్ ర్యాషా కాదా అనేది నిర్ధారణ చేయడం చాలా అవసరం అండి
యూజువల్లీ ఎలా అంటే తల్లో పొట్టు పోతుంటుంది పిల్లలకి పుట్టిన తర్వాత కొంతమందికి 3 to 6 months దాన్ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు క్రేడిల్ క్యాప్ అంటారు అలాగనే ఈవెన్ డైపర్ ఏరియాలో కూడా కొంతమందికి అలాంటి సిమిలర్ పొట్టుపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఈజ్ ఇట్ రియల్లీ ఏ సెబోరిక్ డెర్మటైటిస్ ఆఫ్ దట్ డైపర్ ఏరియానా లేకపోతే డైపర్ ర్యాష్ వల్ల వచ్చిందా ఆర్ సమ్టైమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా అంటే తామర లేకపోతే క్యాండిడిల్ ఇన్ఫెక్షన్స్ టైట్ డైపర్స్ వల్ల కానీ స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల కానీ బేబీని చాలామంది టెంపరేచర్స్ కోల్గా అవ్వకూడదు అని ఎక్కువ వ్రాప్ చేస్తుంటారు సో అలా వ్రాప్ చేసినప్పుడు కూడా ఎక్కువ చెమటలు పట్టి కూడా సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అది కాకుండా ఇంకేమైనా ఫ్లెక్చరల్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అంటారు సో అలాంటి ర్యాషెస్ ఏమైనా ఉన్నాయా అని మనం రూల్ అవుట్ చేసుకుని దానికి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి సపోజ్ డాక్టర్ చూసిన తర్వాత డయాగ్నోస్ చేశాక ఇది ఓన్లీ కేవలం డైపర్ ర్యాష్ అని అన్నప్పుడు దే గివ్ యూజువలీ డైపర్ క్రీమ్ అండి అంటే దాంట్లో యూజువలీ జింక్ ఆక్సైడ్ సిలికాన్ బేస్డ్ అలాంటివి ఉంటాయి దాంట్లో ఏంటంటే ఈ ట్యాక్స్ లైక్ ఏ బ్యారియర్ సో ఆ కెమికల్స్ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ స్కిన్ మీద పడకుండా ఉండడానికి దిస్ విల్ టేక్ కేర్ అనమాట యూజువలీ మనం ఎన్నిసార్లు డైపర్ చేంజ్ చేస్తే అన్నిసార్లు ఈ క్రీమ్ని రీఅప్లై చేయమంటూ ఉంటాం అండ్ రీఅప్లై చేసే ముందు కూడా ప్రాపర్గా క్లెన్స్ చేసి ఆ ఏరియాని డ్రై చేసి మళ్ళీ డైపర్ క్రీమ్ పెట్టి తర్వాత డైపర్ యూజ్ చేయడం వల్ల ఈ డైపర్ ర్యాషెస్ ఛాన్సెస్ ఉన్న సివియారిటీ మనం తగ్గించవచ్చు అండ్ చాలా సివియర్గా ఉన్నప్పుడు వెరీ షార్ట్ కోర్స్ ఆఫ్ వెరీ మైల్డ్ స్టెరాయిడ్ క్రీమ్ ఓన్లీ డాక్టర్ అడ్వైస్లో మాత్రమే వాడాలి అండ్ దానిపైన అడిషనల్గా అవసరమైతే యాంటీఫంగల్ క్రీమ్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇచింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటే ఇచింగ్ కోసం సిరప్ కానీ అలాంటివి వాడుకోవాల్సి వస్తుందండి పిల్లలకు శుభ్రమైన డైపర్ వేసే ముందు పెట్రోలియం జెల్లీ కలిగిన క్రీమ్ లేదా ఆయింట్మెంట్ను వారి చర్మంపై రుద్దాలి నాణ్యమైన బేబీ పౌడర్ను డైపర్ వేసే ప్రదేశంలో రుద్దాలి పిల్లలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీఫంగల్ క్రీమ్ను రుద్దాలి ఒకవేళ పిల్లలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే నోటి ద్వారా ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడవచ్చు అయితే ఏది వాడాలన్నా డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి చిన్నపిల్లలకు ఇచ్చే మందుల విషయంలో సొంత వైద్యం అస్సలు పనికిరాదు స్టెరాయిడ్లను కలిగి ఉన్న క్రీములను పిల్లలకు అస్సలు వాడకూడదు ఎందుకంటే వాటిని వాడే విధానం మీకు తెలియకపోతే అవి పిల్లల చర్మాన్ని ఇరిటేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అలాంటివి ఏవైనా వాడాల్సి ఉంటే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి పిల్లలకు డైపర్లు మార్చే ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి పిల్లల చర్మంపై ర్యాషెస్ నివారించాలంటే వారి డైపర్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఏమాత్రం తడిగా అయినా వెంటనే డైపర్ మార్చేయాలి ఈ జాగ్రత్తల ద్వారా పిల్లలకు డైపర్ల ద్వారా వచ్చే ర్యాషెస్ను నివారించవచ్చు మెయిన్ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళకి సైజ్ ఆఫ్ ద డైపర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైపర్ యూజువలీ వాళ్ళకంటే కొద్దిగా పెద్ద సైజ్ తీసుకుంటే కాంటాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది స్కిన్ పైన అలా ఉన్నప్పుడు వాళ్ళకి డ్రైనెస్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ థింగ్ అండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ద డైపర్స్ ఈ ఫ్రీక్వెన్సీ యూజువలీ 2 to 3 times మినిమం నైట్ అయితే 2 times చేంజ్ ఆర్ అట్లీస్ట్ 1 time చాలామంది ఏంటంటే నైట్ వేసి మార్నింగే తీస్తుంటారు అలా చేయడం వల్ల మెయిన్గా పర్టికులర్ సీజన్స్ బట్టి వింటర్ సీజన్స్లో వెంటనే డైపర్స్ గెట్ వెట్ అండ్ హెవీ మోర్ ఖచ్చితంగా నైట్ ఇంకొకసారి చేయించడం ఈజ్ డెఫినెట్లీ అడ్వైజబుల్ ఆర్ యూరినేషన్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు అండ్ డెఫినెట్లీ అండి వాళ్ళకి హ్యాబిట్స్ అనేవి మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ టాయిలెట్ ట్రైనింగ్ అంటే డే టైంలో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ అవాయిడ్ దట్ డైపర్స్ అనేది ఫర్ లాంగ్ టైమ్ అండి దట్ విల్ ప్రివెంట్ ఫ్యూచర్ ర్యాషెస్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇట్ విల్ హెల్ప్ అండ్ ఇంకొకటి ఏంటంటే డైపర్ క్రీమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిసారి చేంజ్ చేసినప్పుడు వాడుకోవడం అవన్నీ మనం చేయాలి అండ్ ది థింగ్ ఈస్ వెట్ టిష్యూస్ యూజ్ చేసేటప్పుడు క్లెన్స్ చేయడానికి ఫ్లేవర్డ్ అంటే లెమన్ ఫ్లేవర్డ్ కానీ సమ్ అదర్ లావెండర్స్ అలాంటివి ఏమైనా ఫ్లేవర్డ్ టిష్యూ పేపర్స్తో మనం క్లీన్ చేస్తున్నాము వెట్ టిష్యూస్ అంటే అవి అవాయిడ్ చేయడం బెటర్ అండి ఎందుకంటే ఫ్రాగరెన్సెస్ కొంతమందికి అటోపిక్ కిడ్స్ పర్టికులర్లీ డ్రై స్కిన్ అలర్జీ టెండెన్సీ ఫ్యామిలీ హిస్టరీలో ఆస్మా డస్టలర్జీస్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ఫ్లేవర్డ్ థింగ్స్ వల్ల కూడా వాళ్ళకి స్కిన్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి వెట్ టిష్యూస్ కాకుండా వెరీ ప్లెయిన్ వెట్ టిష్యూస్ వాడుకుంటే బెటర్ అండి కొద్దిగా ఉన్నప్పుడే కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి జింక్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా పిల్లలకి పెరి యానల్ ఏరియా అండ్ ఇన్ దట్ డైపర్ ఏరియాలో ర్యాషెస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి కిడ్స్ని బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి మదర్ మిల్క్ అంటే మదర్ మిల్క్ నుంచి రెగ్యులర్ మిల్క్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఆ ర్యాషెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇన్ దట్ టైమ్ ఆల్సో ఒకసారి డెఫినెట్లీ డాక్టర్ అంటే డైపర్ ర్యాష్ ఆ టైంలో స్టార్ట్ అయిందంటే యూ షుడ్ ఆల్సో థింక్ ఎనీ జింక్ డెఫిషియన్సీ అనేది ఉందా అని సో అలాంటిది ఏమైనా ఉంటే యూ షుడ్ సప్లిమెంట్ జింక్ దెన్ డెఫినెట్లీ దిస్ ప్రాబ్లమ్ జస్ట్ డిసప్పియర్స్ ఇన్ డేస్ టైమ్ అన్నమాట అండి డైపర్ ర్యాషెస్ ఉన్న చర్మంపై కొద్దిగా కొబ్బరి నూనె రాయడం వలన పిల్లలకు అది కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది ఇంటి చిట్కాలకు డైపర్ ర్యాషెస్ మారకపోయినా ర్యాషెస్ పెద్దగా అవుతుందా డైపర్ వెలుపల భాగంలో ఏవైనా దద్దుర్లు అవుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించారు స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్ల స్క్రీన్ల మీద ఏవేవో చూస్తూ గడిపే పిల్లల ఆరోగ్యానికి హానికర ఇబ్బందులు ఎదురవుతాయనడానికి పెద్దగా ఆధారాలు లేవని
ప్రముఖ పిల్లల వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్ల స్క్రీన్లు చూడడానికి సంబంధించి జాగ్రత్తలు పాటించే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజా మార్గదర్శకాలు చెబుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు చూద్దాం. డాక్టర్ గారు శ్రీదేవి గారు ఇలా అడుగుతున్నారు. మా పాప 4వ తరగతి చదువుతుంది. టీవీకి బాగా దగ్గరగా కూర్చోవడం, చదివేటప్పుడు పుస్తకం బాగా దగ్గరికి పెట్టుకోవడం వంటి గమనించి చూపు సమస్య ఉందేమో అని అడిగితే అలాంటిదేమీ లేదంటుంది. చదువుతూ చదువుతూ ఉన్నట్టుండి వేలి సాయంతో వరుస మారకుండా జాగ్రత్త పడుతుంది. ఇంకేమైనా కారణం ఉండే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. శ్రీదేవి గారు చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారండి. మా యొక్క పరిశోధనలో తెలిసింది ఏంటంటే 24% అంటే 124 మంది పిల్లలకి చత్వారం ఉంది. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ ఆర్ హైపర్మెట్రోపియా ఆర్ అంబైలోపియా, ఈ మూడు కూడా సుమారు 124 మంది పిల్లలకి కనపడుతూ ఉంది. దూరపు దృష్టి లోపం, దగ్గర దృష్టి లోపం ప్లస్ అంబైలోపియా. అన్నిటికన్నా ముఖ్యంగా కనపడేది మయోపియా. మయోపియా అంటే దూరపు దృష్టి సరిగా లేకపోవడం, దగ్గర దృష్టి ఒక మాదిరిగా అంటే ఒక మోతాదుగా బాగానే ఉండడం. సో అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే అదేదో చదువుకునే దగ్గరగా పెట్టుకు చూసుకోవటం, ప్లస్ మీరు అన్నట్టు మీ పాప వేలు పెట్టి మరీ ఫాలో అయ్యి చూస్తుందంటున్నారు. సో మీరు తప్పనిసరిగా వెంటనే వెళ్ళి ఆఫ్థల్మాలజీ దగ్గరికి వెళ్ళి రిఫ్రాక్టివ్ టెస్టింగ్ చేయించుకోండి, చత్వారం ఉందా లేదా చూసుకోండి. ఆ రిఫ్రాక్టివ్ టెస్టింగ్ చేయించుకుని చత్వారం ఉంచుకుని నా అనుమానం ఏంటంటే ఎంతో కొంత మయోపియా అంటే మైనస్ పవర్ కానివ్వండి, హైపర్మెట్రోపియా ప్లస్ కానివ్వండి, కంపల్సరీగా పాపకు ఉండి ఉంటుంది. అది చూపించుకుని వెంటనే కళ్ళజోడు వేయించుకోగలిగితే కంప్లీట్గా దానికి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడైతే చూపు సరిగా లేదో స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్న టీచర్ బోర్డు మీద ఏం రాస్తున్నారో కనపడదు, కానీ నామోషి పిల్లలందరి ముందు లెగిసి అడగటం నామోషి, నాకు కనపడతలేదు బోర్డు అని చెప్పడం కూడా నామోషి. సో వాళ్ళ సెన్సిటివిటీస్ ఉంటాయి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లల్ని కంపల్సరీగా అదేంటో గమనించి కళ్ళ స్పెషలిస్ట్ దగ్గర చూపెట్టి కరెక్ట్గా కళ్ళజోడు అవసరం ఉండి ఉండొచ్చు, అది ఏంటో చూసి దానికి సంబంధించినటువంటి పరిష్కారం తీసుకోవాలి మీరు. డాక్టర్ గారు శ్రీవాణి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 7 ఏళ్ళు. సన్నటి గురక లాంటి శబ్దంతో పాటు ఊపిరి పీల్చడంలో కొద్దిపాటి విరామం తీసుకుంటాడు. పక్క తడపడం, దగ్గడం, నోటి ద్వారా గాలి పీల్చడం లాంటి లక్షణాలు కనబడుతున్నాయి. స్కూల్లో డల్గా ఉంటాడు, దేని మీద సరిగ్గా దృష్టి పెట్టడు, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. శ్రీవాణి గారు, మన శ్వాసకోశలో ఉండేటువంటి చిన్న చిన్న అవయవాలు అవి టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ అంటాం. సో చాలామంది ఈ రెండు మాటలు పెడితే చెప్పిన వెంటనే వెంటనే తీసేయచ్చు కదా అని అంటున్నారు. కాదండి, టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ రెండు కూడా మన యొక్క ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం. కానీ కొంతమంది పిల్లలకి ఆ టాన్సిల్స్ తర్వాత ఎడినాయిడ్స్ సైజ్ పెరగటం వలన బ్రీదింగ్ ఇబ్బంది ఉంటుంది. ఎస్పెషలీ నైట్ నిద్రపోయేటప్పుడు గాలి పీల్చుకునేటప్పుడు ఆ యొక్క టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ అడ్డం ఉండడం వలన శ్వాస సరిగా వెళ్లకుండా కొంచెం సేపు అయిన తర్వాత అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత, డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి పూర్తిగా శ్వాస వెళ్ళడం తగ్గిపోయి ఆ తగ్గిన సమయంలో గాలి అందక ఉలిక్కిబడి లెగుస్తారు పిల్లలు. ఫస్ట్ సింపుల్ ఎక్స్రే వలన మనకి ఎడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఎక్కువగా ఉన్నాయా అన్నది మనం గమనించిన తర్వాత దానికి ఈజీగా మనం మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్ వాడినా కూడా తగ్గని పక్షంలో దెన్ ఓన్లీ వీ కాంటెంప్లేట్ ఆపరేషన్. అదర్వైజ్ ఆపరేషన్ ఈజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్. ఫస్ట్ చాయిస్ మెడికేషన్స్. సో అది చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్రే చేయటం జరుగుతుంది, లేకపోతే సిటీపిఎన్ఎస్ చేయటం జరుగుతుంది. అందులోనే మనకి ఎడినాయిడ్స్ కనపడతాయి. ఆ ఎడినాయిడ్స్ యొక్క స్వైజ్ ద్వారాగా ఇబ్బంది ఉందో లేదో తెలుసుకుని మందులు వాడాలి. ఇది క్రమేప ఒక్కొక్క స్టెప్లో మనం పాటించాల్సినటువంటి పద్ధతి. ఆలస్యం చేయకుండా కరెక్ట్గా చేసినట్టయితే బాబుకి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండి రాత్రి నిద్రకి ఆటంకం ఉండదు. అట్ ది సేమ్ టైం పొద్దున్న లెగిసిన తర్వాత స్కూల్లో కానీ బయట ఆడుకోవటంలో కానీ పర్ఫార్మెన్స్ కూడా, ఎందుకంటే నిద్ర సరిగా అందకపోతే పర్ఫార్మెన్స్ కూడా పువర్గా ఉంటుంది. సో అలా చేయగలిగితే దీనికి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది.
పిల్లల స్మార్ట్ ఫోన్లను టాబ్లెట్లను ఎంతసేపు ఉపయోగించవచ్చు అనే దానికి పరిమితులేవి విధించినప్పటికీ నిద్రపోవడానికి గంట ముందు నుంచి అవి వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నిద్ర, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయాన్ని ఈ పరికరాలు భర్తీ చేయకుండా చూసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు టీవీ, ఫోన్లు, కంప్యూటర్లు వంటి స్క్రీన్లను ఉపయోగించే స్క్రీన్ టైం రోజుకి 20 నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు. డాక్టర్ గారు, జశ్వంత్ గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 16 సంవత్సరాలు. వాడు ఈ మధ్య ఒకసారి రక్తదానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసిన తర్వాత హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉందని రక్తం తీసుకోకుండా పంపించేశారు. మా బాబుకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మరి మా బాబుకి హిమోగ్లోబిన్ ఎందుకు ఎక్కువైంది? హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం ఏదైనా అనారోగ్య సమస్య అని అడుగుతున్నారు. జస్వంత్ గారు, జనరల్గా రక్తం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమీ ఇవ్వకూడదు అనే రూల్ ఏమి ఉండదండి. హిమోగ్లోబిన్కి ఒక లిమిట్ ఉంటుంది. జనరల్గా మనందరికీ కూడాను 13 గ్రామ్స్% నుంచి 18 గ్రామ్స% వరకు ఉండవచ్చు. అది పెద్ద రేంజ్. చాలామందికి కూడాను 14-15 ఉంటుంది. కొద్దిమందికి 16-17 అవుతుంది. అప్ టు 18 గ్రామ్స్% వరకు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది అనే మాటే రాదు. కాబట్టి ఆ 18 గ్రామ్స్ లోపల ఉండే వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వాళ్ళు రక్తదానం చేయవచ్చు. అందులోనూ కొంచెం ఇట్లా హిమోగ్లోబిన్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ధైర్యంగానే ఇవ్వవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టోర్ ఎక్కువ ఉందని అర్థం. హిమోగ్లోబిన్ స్టోర్ ఎక్కువ ఉంది అని అర్థం. కాకపోతే 18 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పాలిసైథీమియా అని ఒక పర్టికులర్ రోగం ఉంటుంది. ఆ పర్టికులర్ రోగంకి కొన్ని కారణాలు ఉంటాయండి. దానివల్ల వాళ్ళకి సహజంగానే ఎక్కువ హిమోగ్లోబిన్ తయారవుతుంది అని అర్థం. అట్లాంటి వాళ్ళకి అసలు ఆ పాలిసైథీమియా అనేది ఉండడానికి కారణం ఏంటి అనేది పరీక్షలు చేయిస్తే దాని వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అనేది తెలుస్తుంది. బట్ జనరల్గా అయితే ఈ పాలిసైథీమియా అంటే హిమోగ్లోబిన్ 18-19 ఉన్నా కూడా 99% ఏమీ ఇబ్బందులు అయితే ఉండవు. రక్తం ఇవ్వడంలో చూసుకోండి, 18 గ్రామ్స్ అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే నిరభ్యంతరంగా రక్తదానం చేయొచ్చు. 18 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉన్నది అని మీకు అనిపించినట్లయితే మీరు వెంటనే దగ్గరలో డాక్టర్కి పీడియాట్రిషియన్ చూపించి అసలు కారణం ఏంటి, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేయించండి. జనరల్గా మన రూల్ ప్రకారము 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే రక్తదానం చేయడం మంచిది. 18 సంవత్సరాల లోపు వాళ్ళకి రక్తదానం అనేది రికమెండేషన్ అయితే కాదండి. 18 ఇయర్స్ దాటిన తర్వాతనే రక్తదానం చేయమని చెప్పండి. డాక్టర్ గారు, రఘు గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 14 సంవత్సరాలు. వాడు వరి బీజం సమస్యతో బాధపడుతున్నాడు. బాగా నొప్పిగా ఉంది అంటున్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది అంటున్నారు. కానీ వరి బీజం ఆపరేషన్ చేయించుకుంటే వీర్యకణాలు తగ్గుతాయని, భవిష్యత్తులో పిల్లలు పుట్టరని అంటున్నారు. ఈ విషయంలో మీ సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రఘు గారు, 14 సంవత్సరాల మీ బాబుకి వరి బీజం అంటే హైడ్రోసిల్ ఉందని చెప్తున్నారు. ఈ హైడ్రోసిల్ అనేది ఈ స్క్రోటంలో, వృషణాల్లో ఒక భాగంలో నీరు గడగట్టినట్టు ఉండడం. స్పర్మ్ ఏదైతే దారి వెళ్తున్న దారిలోనే కొన్ని ఏరియాస్లో అంతా బ్లాక్ అయినట్టు అయిపోయి నీరు గడగట్టినట్టు అవుతుంది. ఈ వరి బీజంకి చాలామంది కూడాను రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఆపరేషన్లు ఎందుకులే అని చెప్పేసి దాన్ని పైకి కట్టడం కానీ లేకపోతే ఇంకేమైనా మందులు పైపైన మందులు రాయడం కానీ చేస్తుంటారు. కానీ వరి బీజం ఉన్నట్లయితే దీనికి ఒకటే ఒక మందు, అది సర్జరీ. ఆపరేషన్ చేసి ఆ వరి బీజం సమస్యని తొలగిస్తారు. దానివల్ల చాలా వాళ్ళకి, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా సర్జరీ చేయించి దాని ద్వారా ఈ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా కూడాను దూరం చేసుకోవచ్చు. ఇకపోతే మీరు చెప్పిన రెండో డౌట్, ఈ ఆపరేషన్ చేయించినట్లయితే వీరకణాలు తక్కువ అవుతాయా అంటున్నారు. నిజానికి వరి బీజం ఉండడం వల్లనే వీరకణాలు తక్కువవుతాయి. అవన్నీ బ్లాక్ అయినట్టయి అవి వీరకణాలు తక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రాబ్లమ్ని దూరం చేసుకున్నట్లయితే అతనికి వీరకణాల విషయంలో ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఏమాత్రం డిలే చేయకుండా వీలంత తొందరగా డాక్టర్ చూపించుకోండి. అండ్ సర్జరీ ఆయన అడ్వైజ్ చేసినట్టయితే వెంటనే సర్జరీ కూడా చేయించేసేయండి. ఏదో ఇంకొక 1 ఇయర్ ఆగుదాము, ఇంకా 2 ఏళ్ళు ఆగుదాము అని ఇట్లా చేయడం వల్లనే అక్కడ ఉండే వీరకణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలంత తొందరగా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. పసిపిల్లలు, చిన్నపిల్లల స్క్రీన్ టైం విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలి.
ఈ విషయంలో తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే, ఆహారం తీసుకునే సమయంలో పిల్లలు మొబైల్ వాడకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు నిర్దేశించిన సమయం అదుపు తప్పినట్లు కనిపిస్తే వారిని వారించాలి. తల్లిదండ్రులు కూడా తాము ఎక్కువగా మొబైల్తో గడుపుతున్నామా అనేది ఆలోచించాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను మొబైల్ అడిక్షన్ నుంచి దూరం చేయవచ్చు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.